పెద్దపల్లి జిల్లాలో వింత వ్యాధితో కోళ్లు మృతి చెందాయి. కాల్వ శ్రీరాంపూర్లో స్వామి అనే వ్యక్తికి చెందిన నాటుకోళ్లు రెండు రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. అయితే వీటి మరణానికి ఏదైనా వ్యాధి కారణమా లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో వింత వ్యాధితో కోళ్లు మృతి చెందాయి. కాల్వ శ్రీరాంపూర్లో స్వామి అనే వ్యక్తికి చెందిన నాటుకోళ్లు రెండు రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. అయితే వీటి మరణానికి ఏదైనా వ్యాధి కారణమా లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో వింత వ్యాధితో కోళ్లు మృతి చెందాయి. కాల్వ శ్రీరాంపూర్లో స్వామి అనే వ్యక్తికి చెందిన నాటుకోళ్లు రెండు రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. అయితే వీటి మరణానికి ఏదైనా వ్యాధి కారణమా లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? గత రెండు రోజులుగా నాటుకోళ్లు ఒక్కొక్కటిగా మృతి చెందాయని సమాచారం అందుతోంది. ఏమై ఉంటుందని చెప్తున్నారు? స్వర్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. పెద్దపల్లి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన స్వామి అనేటువంటి వ్యక్తి నాటుకోళ్ల పెంపకం చేస్తున్నాడు. అయితే ఈ పెంపకం లోపల, తన వ్యవసాయ క్షేత్రం లోపల నాటుకోళ్లు పెంచే క్రమం లోపల రెండు మూడు రోజులుగా నాటుకోళ్లు అనేటువంటివి మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ మృత్యువాత పడడంతో, అదే గత రెండు మూడు రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. అంటే నిన్న కొన్ని చనిపోవడం జరిగింది, తర్వాత మొన్న కొన్ని చనిపోవడం జరిగింది, ఇవాళ మాత్రము ఎక్కువ మొత్తం లోపల చనిపోవడంతో అతడు స్వామి అనేటువంటి వ్యక్తి అయితే ఆందోళన చెందుతున్నాడు. అంటే ఒకేసారి ఒక దాదాపుగా ఈ మూడు రోజుల నుండి 4,000 కోళ్లు మృత్యువాత చెందడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాల్వ శ్రీరాంపూర్ గ్రామం లోపల కూడా కలకలం అనేటువంటిది ఉంది. అంటే ఎందుకు అంటే, ఇది బర్డ్ ఫ్లూ ఒకవేళ సంబంధించినటువంటి వ్యాధా లేకపోతే ఇంకేమైనా వ్యాధితో చనిపోతున్నాయా అనేటువంటిది అది ఒక కలకలం అయితే కాల్వ శ్రీరాంపూర్ లోపల కలకలం సృష్టించింది స్వర్ణ. అయితే ఇంకా మరికొన్ని వివరాల ప్రకారంగా అంటే ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఎండలు కూడా అధికంగా అంటే ముదరడంతో ఆ ఎండల ప్రభావం వల్లనే నాటుకోళ్లు మృతి చెందుతున్నాయి అని చెప్పి తెలవడం జరిగింది. ఈ రోజు ఉదయము ఆ స్వామి అనేటువంటి వ్యక్తి తన నాటుకోళ్లకు ఆహారము ఇచ్చి తర్వాత అతని ఇంటికి వెళ్ళి పనులు చూసుకొని వచ్చేసరికి అధిక మొత్తం లోపల అయితే నాటుకోళ్ళు అయితే మృతి చెందడం జరిగింది. అయితే ఈ నాటుకోళ్ళ మృతి చెందడంతో మరి బర్డ్ ఫ్లూఆ లేకపోతే ఇంకేదైనా నాటుకోళ్ళపై ఎవరైనా విషప్రయోగం చేశారా లేకపోతే ఈ ఎండల ముదరడం వల్లనే వాటిని ఆ ఎండలను తట్టుకోలేకనే అవి మృతి చెందాయనేటువంటిది ఒక కలకలం అయితే ఉన్నది. అయితే ఇప్పుడే మన డాక్టర్లు అయితే వాటిని పరీక్షల నిమిత్తము డాక్టర్ల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. అయితే మనకు అది ఏ వ్యాధితో మృతి చెందాయనేటువంటి